अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। श्रीगुरुभ्यो नमः। टीएफसी स्पिरिचुअल यूट्यूब चैनल प्रेक्षकुलकु वार्पलाल कार्यक्रमानिकि स्वागतम्। కన్యా రాశి, ఈ రాశి వారు ఇతరుల నుంచి వచ్చే సమాచారము లేదా ఇతరుల నుంచి వచ్చే ఆటంకాలు మొదలైనవి మీరు చేయదలుచుకునే పనుల్లో కొంత నిరుత్సాహాన్ని అందించేవిగా ఉంటాయి. దాన్ని అధిగమించడం కోసం ప్రయత్నం చేయాలి. రావాల్సిన సమాచారము అలాగే ఆర్థికపరమైన సహకారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం కోసం, అది సమయానుగుణంగా చేతికి అందడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయన మహానిమంత్రం చేసుకోవడం చక్కని ఫలితాన్ని ఇస్తుంది. మీరు చేసే కృషికి అంకిత భావంతో చేసినందువలన, అలాగే స్వార్థరాహిత్యంగా సహకారాన్ని అందించడం వలన మంచి గుర్తింపుని గౌరవాన్ని సాధించగలుగుతారు. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. మీలో ఉన్న నైపుణ్యాలకి మరింత మెరుగు పెట్టుకునే ప్రయత్నం చేయడం ద్వారా మరింత అనుకూలతలు, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మరిన్ని అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. శ్రీ రాజమాతంగేని మహా అనే మంత్రం చేసుకోవడం ద్వారా అధికారుల యొక్క సహకారం చాలా బాగా ఉపయోగపడుతుంది. చేపట్టదలుచుకున్న కార్యక్రమాల విషయంలో సాధక బాధకాలను ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మానసికంగా కొంత సమతుల్యతని సాధించడానికి ప్రయత్నం చేయవలసి ఉంది. మానసిక దౌర్బల్యం వలన చేయదలుచుకున్న పనుల్లో ఉత్సాహంగా పాల్గొనడానికి అవకాశాలు తగ్గుతాయి. ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మానసిక శక్తిని పొందగలగడం కోసం అశ్వత్థ సమయస్వమి అనే మంత్రం చేసుకోవడము, అలాగే ఆలోచన విధానాల్లో సరైన నిర్ణయాలు తీసుకోగలగడం కోసం శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడము చక్కని ఫలితాన్ని ఇస్తుంది. చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే పనులను సాధించడం విషయంలో కూడా ఎక్కువ శ్రమ పడక్కర్ లేకుండా పనులన్నీ కూడా సానుకూలం అవుతాయి. ఇతరుల నుంచి సహకారం కూడా పూర్తిగా లభిస్తుంది. వారితో ఏకాత్మ భావన చేయడం చాలా మంచిది. అమందానంద కందడిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకోవడం చక్కని ఫలితాన్ని ఇస్తుంది. ఇతరుల యొక్క ఆంతరంగిక విషయాల్లో మీ సహకారం అవసరం అవుతుంది. అయితే పరిమితులను పాటించి ముందుకు వేసే ప్రయత్నం చేయడం మంచిది. పూర్తిగా వ్యక్తిగతమైన విషయాల్లో మీరు పూనుకోవడం మంచిది కాదు. వాగ్వివాదాలకు తావు లేకుండా మధ్యవర్తి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.